పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ చెరుగు స్థలముల వివరములు వైజాగులో మార్చి నెల 14వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం. కాకినాడలో మార్చి నెల 15వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ. పాలకొల్లులో మార్చి నెల 16వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్ స్టాండ్ దగ్గర పాలకొల్లు. శరీరము అనేది ఎక్కువ శాతం పాపకార్యముల వైపు ప్రజల్ని లేదా మనిషిని నడిపిస్తుంది. ఇది అపవిత్ర క్రియలకు అలవాటు పడినటువంటిది శరీరం. ఈ శరీరం చాలా స్వార్థపరురాలు కూడా. ఇది స్వార్థపరమైనటువంటిది ఈ దేహం. ఇది దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా ప్రవర్తించమని ప్రోత్సహించేదే ఈ శరీరం. అందుకనే బైబిల్ బోధిస్తున్న మాట ఏమిటంటే ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశని విసర్జించాలి. ఇది ఏం చేస్తుందనంట, మానవుని యొక్క దేహములో ఉన్న ఆత్మకు విరోధంగా ఉంటుంది. ఇప్పుడు నీకు విరోధులు ఎవరున్నారు అని అంటే మీరు అనుకుంటారు నాకెవరు లేరు అంటారు. మీకు తెలుసా, మీ మనస్సుకి విరోధంగా ప్రవర్తించేది శరీరమే. చాలామంది త్రాగుబోతులు నేను మారాలని అనుకుంటారు, కానీ శరీరం అంటేదే నాకు మత్తుగా ఉండాలని నన్ను పదరా తాగుదాం అని అంటది. చాలామంది జీవితాలు ఇంతే, నేను మారాలి అని మనసు అనుకుంటుంది. శరీరం అంటే నువ్వు డ్రగ్స్ తీసుకోరా, డ్రగ్ తీసుకో అమ్మాయి, నువ్వు డ్రగ్స్ తీసుకో, నాకు మత్తుగా ఉండాలని ఉంది అని అంటది. ఈ మత్తుకి ఉండాలి అనేది అపవిత్రత. ఇది చాలా అసహ్యమైనది. రెండవది ఏమిటనంటే ఈ శరీర క్రియలు దేవుని సేవకు కూడా జనులను దూరం చేస్తుంది. ఉద్యోగులను వాళ్ళ యొక్క ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ విలువలు అతల పాతాళానికి నడిపిస్తుంది. రాజకీయంలో ఉన్నటువంటి వాడు ఘనుడు అని అనుకునేటువంటి వాడిని హీనుడిగా మార్చివేస్తుంది. గొప్ప వ్యాపారవేత్త ఘనుడు అనుకున్నటువంటి వాడిని వాడు ఒక చిల్లర మనస్తత్వం గల వాడు అని చులకన చేస్తుంది శరీరక్రియ. కొంతమంది సేవకులనైతే ఈ శరీరక్రియతో ఈ శరీరం యొక్క కోరికను తీర్చుకోవడానికి సేవ కూడా మాన్పించుద్ది కొంతమందిని. కొంతమంది సేవ కూడా మానివేసిన సేవకులు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇది ఎంతమందిని పతనం చేస్తుంది అనంటే ఎంతమందినైనా పతనం చేస్తుంది ఈ శరీరం. మరి ఈ శరీరాన్ని అదుపులో ఉంచాలంటే నీవేం చేయాలి? ఈ శరీరాన్ని నీ ఆధీనంలో ఉంచుకొని నీవు దేవుని స్వాధీనంలో ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పటివరకు నష్టాల గురించి విన్నాం, ఇప్పుడు ఆశీర్వాదం గురించి విందాం. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఆత్మకి ఎప్పుడైతే ఇది విరోధంగా ప్రవర్తించడం ఆరంభించిందో వెను వెంటనే దీనిని అదుపులో పెట్టాలి అని అంటే దానిని ప్రత్యేకించి దానికి ఒక కళ్ళెం పెట్టాలి. గంగరెడ్ల బిడ్డలు ఉన్నారు, వాళ్ళ దగ్గర బాగా మదబలిసిన ఆబోతులు ఉంటాయి. ఆ ఆబోతుల్ని వాళ్ళు తాళ్ళు వేసి ఒక 10 మంది చుట్టూత తాళ్ళు వేసుకుని పట్టుకొని తీసుకొని వస్తారు ఇక్కడికి. మన వెనక స్కూల్ ఉంది కదా, ఆ స్కూల్ గ్రౌండ్లోకి తీసుకొని వచ్చి 10 మంది కలిసి పట్టుకుని కట్టేసి దానికి ఏం చేస్తారు తెలుసా, అంత ఒరిగడ్డేస్తారు. ఎంత లావుదానికి అంత ఒరిగడ్డేస్తారు. పచ్చిగడ్డి కూడా వేరు, వాళ్ళు ఒరిగడ్డి ఇంత వేస్తారు. వేసి బక్కీటు నీళ్లు పెడతారు అక్కడ. రోజు మొత్తం మీద దానికి వేసేది ఇన్ని ఇండి ఎండిపరకలు, నీళ్లు మాత్రం బకెట్లు పెడతారు. ఒక 10-15 రోజులు ఆగిన తర్వాత ఏం చేస్తుందో తెలుసా, ఒక 10 మంది ఉండరు దాని చుట్టూత, ఒక 4 మాత్రమే వస్తారు. ఈ 4 కలిసి దానిని సికమారు పెట్టుకుని అటు ఇటు ఇటు అటు ఇటు లాగి చివరికి దానికి 2 మాత్రమే ఉంటారు. ఒక అతను బోర పెట్టుకుని ఊదుతుంటాడు, మరొక పక్కన డోలు కట్టుకుని కొడతా ఉంటాడు. అప్పుడు అది ఏం చేస్తుందో తెలుసా, 25 మందినైనా ఇరగ కుమ్మేసే ఆబోతు వీళ్ళు లే నమస్కారం పెట్టండి అంటే అది 2 కాళ్ళు ఎత్తి నమస్కారం పెడద్ది. అది సార్కు నమస్కారం పెట్టు అని అంటే అట్లాగే బాబు అని తలకాయ ఊపుద్ది. అది మోకాళ్ళు వేయి అని అంటే మోకాళ్ళు వేస్తుంది. ఏమండి, ఎంతమందినైనా ఇరగపొడి చేసేది ఎందుకని 2 మనుషులకే లొంగిందనంటే దానికి
దాని ఒంటిలో ఉన్న కొవ్వును కరగదీశారు, దాని హృదయంలో ఉన్న అహంకారాన్ని అణిచివేశారు. ఎట్లా జరిగింది ఇది అని అంటే దానిని తిండి పెట్టకుండా కంట్రోల్ చేశారు. మరి మనకి కంట్రోలింగ్ ఏంటి? ఉపవాసం. ఆత్మని నాశనం వైపు నడిపించే ఈ శరీరం మన ఆధీనంలో మన స్వాధీనంలో ఉండాలనంటే మన ఉపవాసంలో ఉండాలి. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనలు చేయటం ప్రారంభిస్తామో అప్పుడేమవుతుందంటే మన శరీరము అదుపు తప్పి బోదులు దూకదు, డొంకలు దాటదు, రోడ్డు దాటి ఎగిరి వెళ్ళదు. అది ఒక క్రమమైన పద్ధతుల్లో వెళ్ళడానికి ఇష్టపడుద్ది. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. నంద్యాలలో మార్చి నెల 22వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. గుంటూరులో మార్చి నెల 23వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ ప్రేయర్ హాల్, మూడు బొమ్మల సెంటర్, కన్నవారి తోట, గుంటూరు. జోగులాంబ గద్వాలలో మార్చి నెల 27వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం పరివార్ ఫంక్షన్ హాల్, రైల్వే స్టేషన్ రోడ్, చింతలపేట, జోగులాంబ గద్వాల్.